జగన్మోహన్రాడు కొన్న వాడన్ని పిలిచేశాడు. నా పేరు కడప విశ్వారెడ్డి. చంద్రరాజు ఓటే మీరందరూ కూడా జగన్మోహన్ వాడికి జగన్మోహన్ ఆశీర్వదించారు. మన పడితే నిలబడేది జగన్మోహన్ వచ్చిన తర్వాత కలిపి జరిగిపోయింది, జగన్మోహన్ జరిగిపోయింది, వ్యాధి జరిగిపోయింది, ఎన్ని జరిగిపోయింది, ఎన్ని కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించారా. మూడే మూడు గాలు వాయిస్ శాఖ పెరుగుతుంది, కరెంట్ పెరుగుతుంది, గ్యాస్ పెరిగింది, ఉత్తర తప్పని దాంట్లో అన్నీ పెరుగుతుంది. అందుకని దానికి చంద్రబాబు గారు పంపించారమ్మా ఇలా ప్రశ్న కర్రా దీని వల్ల వరకు పెడతాను. ఎందుకు పారేస్తే అతను వస్తున్నాడు ఆయన మాత్రం ధరగల ఆయన కొట్టే విధంగా చంద్రబాబు నాయుడు బయట అందువల్ల చంద్రబాబు నాయుడు మీ కోసం అదే రకంగా కరెంటు పోతే ఏదో ఒకటి క్యాంక్ తీయాలి వరకు తెలుగు ఆర్థిక ఛార్జీ పెట్టారు లైట్ పోతే పాదం నమ్మకం క్యాండ్లు వచ్చింది దీనివల్ల అది వరగద్దని కాదు మా నష్టం జరిగారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నూనె పప్పు ఉప్పు అన్ని పెరిగింది చంద్రబాబు నాయుడు వరగద్దని కాదు చంద్రబాబు నాయుడు.
జనంలో ఇంటి పనులు కొత్త పనులు ఒకసారి ఆర్థిక శాఖ కరెంటు కరెంట్ ఉండదు కానుంది చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు ఇంకొకటి అరగద్దని కదమ్మా మన అవసరం తెలియజేస్తున్నాం నువ్వు తప్పకుండా సాయం చేయాలి చంద్రబాబు నాయుడు ఆశీర్వదించండి పాపం కూడా పోయింది ముందుకు బాదురే బాదురే కార్యక్రమం 48వ వార్డులో పెట్టాం. మా పార్టీ నాయకులు అందరితో కలిపి ఈరోజు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లు పెరిగిపోయినాయి. ఇంటి పన్నులు, చెత్త పన్నులు, ఆర్టీసీ ఛార్జీలు, గ్యాసు ఒకటే చెప్పాలనుకుంటా పోతే 24 గంటలు టైం చాలదు, అన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు ప్రతి ఇంటికి బాబు గారి ఆదేశాల మీద ఎట్టారే ఫ్యూచర్ కరెంటు ఉండదు, ఇసురుకున్న దానికి ఇసనగర్ర, ఎట్లా లైట్లు ఉండవు. పాత రోజుల్లో మా అమ్మమ్మలు మా తాతలు ఉండేటప్పుడు బుడ్డీలు పెట్టుకునేవాళ్ళు, వాటి బదులు ఇప్పుడు క్యాండిల్స్ ఇస్తున్నాం, దానికి అగ్గి పెట్టిస్తున్నాం. దానివల్ల ఇది ఒరగద్దని కాదు, ఒక నిరసన తెలియజేస్తున్నాం. కేవలం ఒక మోసం. జగన్మోహన్ రెడ్డి ఎక్కేటప్పుడు బాదుడే బాదుడు చంద్రబాబు నాయుడు, నేనైతే 1 రూపాయి కూడా నేను పెంచనన్నాడు, ఈరోజు మొత్తం పెంచేశాడు. మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రౌడిజం పెరిగిపోయింది. ఒక రాజారెడ్డి రాజ్యాంగం తెచ్చాడు, దానికే ప్రతి ఇంట్లో కూడా ఈరోజు మాకు బ్రహ్మాండ రెస్పాన్స్ వస్తుంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి మొత్తం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 160 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్పి తెలియజేస్తున్నా, ఒకటే జగన్మోహన్ తెలియజేస్తున్నాం. పెన్షన్ ఇచ్చే ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు వెంటనే కానీ రద్దు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం, మంత్రులు నిలదీస్తాం, ఎమ్మెల్యే నిలదీస్తాం అని హెచ్చరిస్తున్నాం.